అపోహలు తెలిపారు. అదేవిధంగా గౌరవ సభ్యులు కేశవ్ గారు కూడా కొన్ని అంశాలు మన ముందు పెట్టారన్నమాట. గౌరవ సభ్యులు కేశవ్ గారు మాట్లాడుతూ తెలంగాణ వాళ్లకు అంటే ఇదంతా కూడా ఈ డిస్కషన్ అంతా కూడా గోదావరి వాటర్ను మనం ఏ విధంగా కృష్ణా సర్వీస్ ఏరియాకు వాడుకోవాలనేది మెయిన్ థీమ్ కాబట్టి అందులో భాగంగా తెలంగాణ వాళ్ళు పైన వాళ్ళు డ్యాములు కట్టేదానికి అవకాశం లేదు కాబట్టి మనతో ఏదో సంప్రదింపులు జరుపుతున్నారు, లేకుంటే అది రాదు కదా పరిస్థితి అనేది. డ్యాములు కట్టేదానికి అవకాశం లేదనేది ఎస్ ఇట్ ఇస్ ట్రూ, ఇది మొదటి నుంచి కూడా తెలిసిండేది అధ్యక్ష. ఇది అంటే కొత్తగా మనము నేర్చుకునేది అయితే కాదు. కాకపోతే ఈ విపరీతమైన లిఫ్టింగ్ అనేది వచ్చిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ బ్యారేజ్లు పెట్టి వాళ్ళు లిఫ్ట్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఈ లిఫ్టింగ్ అంతా కూడా గత దశాబ్దంతో ఎక్కువ పాపులరైజ్ అయింది అధ్యక్ష. పైగా పవర్ ఛార్జెస్ ఎప్పుడైతే తగ్గుతూ వచ్చినాయో లిఫ్టింగ్ అనేది కూడా వైబుల్ అయింది. కాబట్టి తెలంగాణ వాళ్లకు డ్యామ్ కట్టేదానికి అవకాశం లేదు కాబట్టే ఇది జరుగుతుంది అనేది మాత్రము అది సబబు కాదు అధ్యక్ష. ఎందుకంటే బ్యారేజ్లు కట్టి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మనము ఎవరైనా కానీ ఏ విధంగా అయితే బ్యారేజ్ కట్టుకొని ఎత్తుకుంటున్నారో అందరూ బ్యారేజ్ కట్టుకొని ఎత్తుతున్నారు అధ్యక్ష. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, నీళ్ళు అనేది ఎప్పుడు కూడా సైట్ స్పెసిఫిక్. నీళ్ల ప్రవాహం బట్టి గ్రేడియంట్ను బట్టి స్లోప్ను బట్టి వాడుకుండే ప్రాంతాన్ని పెట్టి నీళ్లను ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మరి కొండల మధ్యలో పోతుందా లోయల మధ్యలో పోతుందా ఏ విధంగా జాగ్రఫికల్ టెరెన్లో పోతున్నామనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కేశవ్ గారు కానీ మన గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు కానీ చెప్తూ భూభాగం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మన భూభాగంలోనే రావాలి అని అంటారు అధ్యక్ష. వాస్తవమే అధ్యక్ష, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏదన్నా పని చేసుకోవాలన్నా వసతి కల్పించుకోవాలన్నా కూడా మన భూభాగంలో చేసుకోవాలనే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరికే కానీ పక్కకు పోయి వేరే రాష్ట్రంలో ఏదో చేద్దామనే ముచ్చట ఊరుకుండదు అధ్యక్ష. మనకు పోయి పక్క రాష్ట్రంలోకి పోయి అక్కడి నుంచి తెచ్చుకుందాం దానివల్ల మనకేదన్నా సంతోషమో ఆనందమో ముచ్చట అయితే ఉండదు. కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే వాళ్ళు చెప్పే మన భూభాగంలో నుంచి రావాలనే సలహా ప్రకారం పోతే అందాజుగా 700 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష పెన్నాకు వచ్చేటప్పటికి. బోలపల్లి అనే ప్రాంతంలో అదనంగా ఒక పెద్ద 150 TMC సామర్థ్యం గల రిజర్వాయర్ కూడా కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అది కట్టుకుంది మళ్ళీ రాదు అధ్యక్ష, అక్కడ వరకు లిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది, అక్కడ నుంచి సబ్సిక్వెంట్గా మనము బై గ్రావిటీ తీసుకురావాల్సి వస్తుంది. వేరాజ్ ఏదైతే ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉన్నామో సంప్రదింపులు జరుపుతూ ఉన్నామో అది కేవలము 300 కిలోమీటర్లకే తుపాకులగూడెం నుంచి వచ్చి డైరెక్ట్గా శ్రీశైలంలో పడుతుంది అధ్యక్ష. సో ఇక్కడ బేసికలీ 300 కిలోమీటర్లు వర్సెస్ 700 కిలోమీటర్లు. ఇప్పుడు అందరికీ తెలుసు కదా అధ్యక్ష కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లుంది. నంబర్ వన్. నంబర్ టూ, ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు కూడా చెప్తున్నాం అధ్యక్ష, ఎవరికైనా కానీ మన భూభాగంలో చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప పక్క రాష్ట్రాల్లో జోలికి పోవాలని ఎవరికి ఉండదు. ఎప్పుడు ఆలోచన కలుగుతుందంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో, మనకు తప్పదు అనే పరిస్థితుల్లో నీటి వినియోగము మోర్ ఇంపార్టెంట్, మిగతా దానిలకంటే కూడా ఎక్కువ అవసరం అనే ప్రయారిటీ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకి ఆలోచన కలుగుతుంది. రెండవది ఏమంటే అధ్యక్ష, బోలపల్లిలో మనము 150 TMC సామర్థ్యం గల రిజర్వాయర్ కట్టాల్సి వస్తుందంటే ఎంత ల్యాండ్ అక్విజిషను, ఎంత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎంత ఖరీదవుతుంది అనేది లెక్కేయాల. ఇక్కడ దీని డ్రాబ్యాక్స్ కూడా దీనికి ఉండే అధ్యక్ష. ఏది కూడా ఏ ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా స్మూత్గా ఏదో ఆకాశంలో వచ్చేది ఉందని మేము అనడం లేదు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే డైరెక్ట్గా శ్రీశైలంలో పడతాయి కాబట్టి శ్రీశైలం ఆల్రెడీ రెడీమేడ్ రిజర్వాయర్ ఉంది కాబట్టి మనం వాడుకునేదానికి బెటర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అందువల్లనే సంప్రదింపులు, అందరి సూచనలు, అందరి సలహాలు కూడా ఎందుకు తీసుకున్నామంటే మనకు ఉండేది 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఆప్షన్లో కూడా ఏది లాభము, ఏది నష్టము, చూసుకొని చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు చెప్తున్నారు, మనం కూడా గౌరవంతో స్వీకరిస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇప్పుడే తెలియపరిచినారు అధ్యక్ష, ఏమని చెన్నైకి పంపించే నీళ్లు గౌరవ స్వర్గీయ రామారావు గారి టైంలో చేశారని చెప్పేసి వాస్తవానికి కొంచెం కరెక్షన్స్ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ డిస్కషన్ వాచ్ చేసేవాళ్ళు నిజ నిజాలు కూడా తెలియాలని. వాస్తవానికి అధ్యక్ష, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ అప్పుడు అందరూ కలిసి చెన్నైకి వాటర్ నీళ్లు పంపించాలా ఆ చెన్నై నగరానికి అనే ఆలోచన ఫస్ట్ చేసిండేది ఎప్పుడు అధ్యక్ష? 1976లో చేసిన తర్వాత, ఆ తర్వాత ఎప్పుడైతే సర్వే అండ్ ఎప్పుడైతే దాని మీద పరిశోధన జరుగుతుందో 1978 నుంచి 83 ప్రాంతంలోనే రాయలసీమ ఉద్యమం. రాయలసీమ ఉద్యమం వచ్చిన తర్వాత సాగునీరుకు కానీ త్రాగునీరుకు కానీ ఇబ్బంది ఉందని చెప్పి ఒక్కసారి
రామారావు గారికి యాక్చువల్గా ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి ఇంప్రెస్ చేసి ఆ రోజు రామారావు గారిని ఖచ్చితంగా ఇది చేయాల్సిన పరిస్థితికి తెచ్చినది ఉద్యమంలో స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి కూడా ఒకసారి అందరికి తెలియజేస్తాం. ఎందుకంటే ఫ్యాక్ట్స్ హావ్ టు బి సెట్ గవ్. ఎస్, రామారావు గారి టైంలోనే జరిగింది, కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది అనేది ఒకసారి ఐఎమ్ సెట్టింగ్ ద ఫ్యాక్ట్స్ రైట్. అధ్యక్షుడిపోయారంటే చాలా కట్రసీస్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మాటలు కానీ చాలా బాగున్నాయి అధ్యక్ష, చాలా సంతోషం. అందరూ మాట్లాడితే అందరి అభిప్రాయాలు వినాలనుకుంటున్నాను. అవి అందరి అభిప్రాయాలు విన్న తర్వాత నేను కూడా నా అభిప్రాయాలు ఏంటో చెప్తాను అధ్యక్ష. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.